రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం సంగం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారం అనంతరం మహాకూటమి అభ్యర్థి ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ ప్రజలకిచ్చిన హామీలేవి నెరవేర్చకుండానే తిరిగి ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్నారని, టీఆర్ఎస్ నాయకులను ప్రజలు తిరగబడి గ్రామాల్లోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని, రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కలవరిస్తున్న 100 సీట్లు కాదు, 100లో నుండి 1 సున్నా పోయి 10 సీట్లకే టీఆర్ఎస్ పరిమితమవుతుందని జోష్యం పలికారు. రాష్ట్రంలో కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు. ప్రజలకు నచ్చే మెచ్చే విధంగా కాంగ్రెస్ మేనిఫెస్టో తయారు చేస్తామని అన్నారు. మహాకూటమి గెలుపును అడ్డుకోవడం కేసీఆర్ వల్ల కాదని ఆయన తెలిపారు.